హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మరో కోణం. హైకోర్టు ఒక రాష్ట్రానికి సంబంధించేసి అత్యున్నత న్యాయస్థానం. వారు ఏదైతే చెప్తారో అదే గొప్ప తీర్పు అవుతుంది ఆ రాష్ట్రానికి సంబంధించి. ఓ రకంగా న్యాయశాఖకు సంబంధించి కావచ్చు, న్యాయానికి సంబంధించి కావచ్చు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆయనే ఫస్ట్ పర్సన్గా మనం చూడాలి. న్యాయం చెప్పే పర్సనే ఈరోజు ఒక ఇంత బాధను వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో. దాని బాధనాలో వేదనాలో కూడా తెలియదుంట, అంత ఇబ్బంది పడితేనే మాట్లాడటం జరిగింది. అంత ఇబ్బంది ఏంటయ్యా అన్నప్పుడు, ఇక్కడ ఎవరైతే హైకోర్టులో పనిచేస్తూ ఉన్నారో, లాయర్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, మిగతా వచ్చే వాళ్ళకు కావచ్చు, కనీసం తాగటానికి కప్పు టీ కూడా దొరకటం లేదు, ఉన్న బళ్ళు పెట్టుకుందామంటే పార్కింగ్ ప్లేసు లేదు, లోపల కూర్చుందామంటే సరైన స్థలము లేదు, ఏంటయ్యా మాకు ఈ అవస్థ? అసలు రాజధాని ఏమనుకుంటున్నారు? దాన్ని ఎప్పుడులోపు ముందుకు తీసుకెళ్తున్నారు? ఎప్పుడులోపు కంప్లీట్ చేద్దామనుకుంటూ ఉన్నారు? రాజధానిలో మార్పులు చేర్పులు అన్నారు, ఏమైంది దాని సంగతి? తర్వాత స్విస్ ఛాలెంజ్ అన్నారు, దానికి సంబంధించి సమీక్షలు చేస్తూ ఉన్నామని చెప్పారు, ఏమైంది, ఎంతవరకు వచ్చింది? ఈ మాటలు అక్షరాల అన్నది హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఏపీకి సంబంధించేసి, జస్టిస్ మహేశ్వరి గారు, అదేవిధంగా జస్టిస్ సోమయాజులు గారితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ రకం వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఏ కేసు ఏంటి అన్నప్పుడు, ఇక్కడ ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్ సొసైటీ అని చెప్పేసి ఒక సూర్యనారాయణమూర్తి గారని ఒక పర్సన్ ఏం చేశారు అంటే, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ 2001 యాక్ట్ ఏదైతే ఉందో దానిని మారుస్తూ ఈ రాజధాని కోసం అని చెప్పేసి 2017లో ఒక కొత్తగా దాన్ని సరిచేశారని చెప్పేసి, దాన్ని మార్పులు చేర్పులు చేశారని చెప్పేసి దాన్ని ఛాలెంజ్ చేస్తూనే హైకోర్టులో వేయటం జరిగింది. పిటిషన్ వేశారు, దీనికి సంబంధించి ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం గురించి నడుస్తూ ఉంది విచారణ. అదే టైంలో స్విస్ ఛాలెంజ్ విధానం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి కేసు వేయటం జరిగింది. విడివిడిగా వేశారు అంతా కూడా. ఈ కేసు వేసింది ఎవరు? స్విస్ ఛాలెంజ్ కరెక్ట్ కాదని చెప్పేసి ఏకంగా గతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించేసి చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి కృష్ణారావు గారు, అదేవిధంగా గతంలో ఎంపీగా చేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళు విడివిడిగా వేయటం జరిగింది. సూర్యనారాయణమూర్తి కూడా విడివిడిగా వేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ హైకోర్టు ధర్మాసనం ఏం చేసింది అంటే, ఈ రెండు కేసుల్ని క్లబ్ చేసి, రెండు కూడా రిలవెంట్గానే ఉన్నాయి కాబట్టి వీటిని రాజధానికి లింక్ చేస్తున్నామని చెప్పారు. లింక్ చేస్తున్నామని చెప్పి అసలు రాజధానికి సంబంధించేసి నిర్మాణాలు ఏమయ్యాయి, మీరు ఏవైతే సమీక్షిస్తామని చెప్తూ ఉన్నారో ఇంకెన్నాళ్ళు సమీక్షిస్తారు, త్వరగా చెప్పరా ఏంటి అన్నప్పుడు, ప్రభుత్వం తరఫున ఎవరైతే ప్రత్యేక న్యాయవాది ఇక్కడ వాదిస్తూ ఉన్నారో, కాస్త జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, ఇక్కడ లాయర్ జగన్మోహన్ రెడ్డి ఇన్ వేరే. ఓకే, ఈయన సంబంధించి ఏం చెప్పారు అంటే, దీని మీద కమిటీ వేయటం జరిగింది, కమిటీ సమీక్ష చేస్తూనే ఉంది అన్నారు. ఒక్కసారిగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, ఎన్నాళ్ళు సమీక్షలు చేస్తారు, 2 వారాల్లోపు మాకు దీనికి సంబంధించి మీరు ఏం జరిగింది ఏంటి మొత్తం కూడా మా ముందు దాఖలు చేయాలని చెప్పారు. అదేవిధంగా ఇంకో మాట ఏం చెప్పారు అంటే, ఒకవేళ మేము చెప్పింది ఎక్కడన్నా మీకు ఇబ్బందిగా అనిపించినా, మీరు ఫర్దర్ యాక్షన్గా ఏదైనా ముందుకు వెళ్దామని అనుకున్నా సరే మీరు సుప్రీంకోర్టు వెళ్ళవచ్చు. ఆ ముందైతే ఈ తీర్పు ఏదైతే ఉందో, లేదంటే ఈ విచారణ ఏదైతే ఉందో, దీనిని నెక్స్ట్ మంత్కి వాయిదా వేస్తూ ఉన్నాము. ఈలోపు మాత్రం మీరు అసలు రాజధానికి సంబంధించేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ ఏమి నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు, వేరే చోట ఎక్కడ ఏమైనా నిర్మాణం చేద్దామని అనుకుంటున్నారా లేదా, అదేవిధంగా ఈ స్విస్ ఛాలెంజ్ విధానానికి సంబంధించేసి ఏమనుకున్నారు ఏంటి అన్నప్పుడు, ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది వేరు, ఈ స్విస్ ఛాలెంజ్ వేరు, రెండు కూడా ఇక్కడ మీరు క్లబ్ చేయొద్దని చెప్పేసి ఈయన చెప్పినప్పుడు ఏకంగా హైకోర్టు జస్టిస్ ఏమయ్యారంటే సీరియస్ అయ్యారు. ఎందుకంటే రెండు ఒకటే, ముందు మీరైతే అసలు ఏం సమీక్షించారేంటి, నెలలు కాకుండా ముందైతే అది తేల్చేయండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, ఏకంగా జడ్జిలు కావచ్చు, లాయర్లు కావచ్చు, సొంత ఇల్లు లేక ఎక్కడ ఉండాలో తెలియక కొంతమంది గెస్ట్ హౌస్లో ఉంటున్నారు, మరికొంతమంది హోటల్లో ఉంటున్నారు, ఏంటయ్యా మాకు ఈ అవస్థ అన్న వేలో ఆయన బాధను ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. ఎందుకు వారికి అంత ఇబ్బంది వచ్చింది ఏంటి అన్నప్పుడు, నిజమే ఏదైతే ఆంధ్రప్రదేశ్ బైఫర్గేషన్ యాక్ట్ ఉందో, ఈ విభజన చట్టం ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ప్రత్యేక హైకోర్టు, అదేవిధంగా తెలంగాణకి ప్రత్యేక హైకోర్టు ఉండాలి, కానీ 2019కి ముందు వరకు కూడా
అంత కలగలిపి ఇక్కడ హైదరాబాద్లో ఉండటం జరిగింది. అయితే ఒక్కసారి ఇక్కడ తెలంగాణ న్యాయవాదులు వాళ్ళు స్ట్రైక్స్ కావచ్చు, మిగతా ఇష్యూస్ కావచ్చు ఇవి చేయటం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వాళ్ళు స్ట్రైక్స్ కావచ్చు మిగతా కావచ్చు అలా చేయటం, దీంతో అసలు ఈ ఇబ్బందులు ఎందుకులే అని చెప్పేసి అనుకున్నారేమో తెలియదు. కానీ తాను ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అమరావతిని రాజధానిగా చేసుకొని నిర్మాణాలు కొన్ని శాశ్వతమైనవి కావచ్చు, కొన్ని టెంపరీ కావచ్చు, కొన్ని ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉంటూ కూడా పరిపాలన చేసుకుంటూ 110 ప్రభుత్వ శాఖలను కూడా తరలించేసి ఆవేళ ముందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలందరినీ కూడా ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. నేను ఇక్కడ ఎల్ఎన్టీ సంస్థతో మాట్లాడాను, అంతా కూడా వీళ్ళని త్వరగానే ఇక్కడ కంప్లీట్ అవుతుంది. మీరు 2019 జనవరి 1 కల్లా మీకు ఏదైతే తాత్కాలిక హైకోర్టు భవనం ఉందో అది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీరు వచ్చేయండి అని చెప్పారు. ఇది G+2తో కట్టినారనమాట, అది గ్రౌండ్ ఫ్లోర్, దాని మీద మళ్ళీ 2 ఫ్లోర్స్ ఉంటాయి. దీన్ని G+5 వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం టెంపరీ కాబట్టి దాన్ని ఒక 157 కోట్ల రూపాయలతో ఎల్ఎన్టీ వాళ్ళ చేత కట్టించడం జరిగింది 4 ఎకరాల స్థలంలో. దానికి సంబంధించి కూడా మొత్తం 23 హాల్స్ ఉన్నాయి. ఈ 23 హాల్స్ కూడా ఇక్కడ సరిపోవటం లేదు. ఎందుకు అన్నప్పుడు హైకోర్టు అనగానే రాష్ట్రానికి సంబంధించేసి అత్యున్నత న్యాయస్థానం అవ్వటం ఒకటి, అన్ని కేసులు ఆ రాష్ట్రానికి సంబంధించేసి అక్కడికే రావటం ఒకటి, అదేవిధంగా విజిటర్స్ కావచ్చు, మిగతా లాయర్లు కావచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, వీళ్ళంతా ఉండటం ఒకటి, దీంతో వారికి సరిగా సరిపోవటం లేదు. 4 ఎకరాల స్థలంలో ఎలా సర్దుకుపోవాలన్న వేళ అక్కడ ఉండటం జరిగింది పరిస్థితి. ఏకంగా జడ్జిల వెహికల్స్కి స్థలాలు లేక, విజిటర్స్ వెహికల్కి స్థలాలు లేక, లాయర్ల వెహికల్స్కి స్థలాలు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఈవెన్ ఏదైతే ప్రస్తుతం తాత్కాలిక హైకోర్టు ఉందో అక్కడ రావడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంది. మీరు జస్టిస్ సిటీ అని చెప్పేసి అన్నారు, వరల్డ్ ద బెస్ట్ వేలో మాకు సంబంధించేసి శాశ్వత హైకోర్టు, జడ్జిలకు నివాస ప్రాంగణాలు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పారు. దాని సంగతి అసలు ఏమైంది? ఇండియాలో అత్యద్భుతమైనటువంటి జస్టిస్ సిటీ నిర్మాణం కాబోతుందని గత ప్రభుత్వం చెప్పింది కదా, దాని సంగతి ఏమైంది? అసలు మీరు ఏ స్టెప్ తీసుకున్నారని చెప్పి ఇక్కడ హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ప్రజెంట్ అయితే శాశ్వత హైకోర్టు భవనం ఏదైతే నిర్మిద్దామని అనుకుంటున్నా, దానిలో 36 హాల్స్ ఉంటాయి, దానిని ఇంకా 20కి పైగా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మొత్తం 42 ఎకరాల్లో ఈ శాశ్వత హైకోర్టు భవనం అనేది ఉండబోతుంది. దీనికి సంబంధించి 1400 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ పనులు జరుగుతున్నాయా లేదా, అదే ఇక్కడ వచ్చిన అతిపెద్ద సమస్య. హైకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, జస్టిస్ సోమయాజుల గారు కావచ్చు, ఈ ధర్మాసనం ఏదైతే ఉందో ఈరోజు అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది కూడా ఇదే విషయంలో. ఒకవేళ మీరు కనుక డెసిషన్ తీసుకోకపోతే చెప్పండి, మేము ఆదేశాలు ఇస్తాము, ఆ రకంగా మేము ఇక్కడ పని చేపిస్తామని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వేరు, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వేరు, ఆయన డెసిషన్స్ వేరు, ఈయన డెసిషన్స్ వేరు అని చెప్పేసి మీరు మాకు చెప్పొద్దు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి, కానీ ప్రజలు శాశ్వతం, వ్యవస్థ శాశ్వతం అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ న్యాయ వ్యవస్థ కూడా శాశ్వతమైంది. మీకు చేత కాకపోతే చెప్పండి, మేమే ఆదేశాలు ఇస్తాం, మేమే పని చేపిస్తామని కూడా ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇక్కడ అనటం జరిగింది. అంటే ఎందుకు ఈ రకంగా ఇంత సీరియస్ అయ్యారు ఈయన అన్నప్పుడు, ఇప్పటికే రాజధాని ప్రాంతంలో 2000 ఎకరాలు రైతులు ఇచ్చిన తర్వాత కూడా నిర్మాణాలు జరగకుండా కొన్ని చోట్ల ఖాళీగా వదిలేయటం, కొన్ని మధ్యలో ఉన్న వాటిని వదిలేయడంతో ఒక్కసారిగా అక్కడ ఏదైతే జస్టిస్ సిటీ కావచ్చు, క్యాపిటల్ సిటీ వైస్ కావచ్చు, కోర్ ఏరియా కావచ్చు, ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని చోట్ల అడవుల్లాగా పిచ్చి మొక్కలు పెరిగిపోతూ ఉన్నాయట. ఒక పక్క వ్యవసాయానికి పనికిరాక, మరోపక్క నిర్మాణాలు చేయక అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూడండి. ఏకంగా న్యాయానికి ప్రతిరూపాలుగా ఉన్నటువంటి ఒక న్యాయమూర్తులు ఈ రకం అంటూ ఉన్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎవరికి? రాష్ట్ర ప్రజనికానికి. ఏమని? మేము ఉన్నప్పుడేమో అన్ని ప్రాపర్ వేలో ముందుకు తీసుకువెళ్తే ఈరోజు ఎక్కడెక్కడ అన్నీ కూడా ఆపేసి మాకెక్కడ క్రెడిబిలిటీ వస్తుందని చెప్పేసి పనులు ఆపుతూ ఉన్నారే, ఏంటి అని చెప్పి టీడీపీలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు టీడీపీ వాళ్ళు రాజకీయంగా వారు ఏ మాటలే అనొచ్చు కాక, కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అదేవిధంగా మిగతా జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు క్లియర్గా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమనంటే, మేము ఇంకా ఎన్నాళ్ళు ఈ రకంగా అద్దె ఇళ్లలోనో లేదంటే హోటల్లోనో లేదంటే గెస్ట్ హౌస్లోనో తలదాచుకోవాలి, మాకు ఇల్లు కట్టిస్తామన్నారు ఏమైంది, మాకు స్థలాలు కేటాయిస్తామన్నారు ఏమైంది, అదేవిధంగా ఈ హైకోర్టుకు సంబంధించి శాశ్వత భవన నిర్మాణం ఎంతవరకు వచ్చింది ఏంటి అని. మామూలుగా అయితే 2022లోపు అది కంప్లీట్ అవ్వాలి. సో ఈలోపు ఏం చేయాలి? ఈ G+2ని G+5గా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మరి అటువంటి స్టెప్స్ ఏమైనా పడుతూ ఉన్నాయా? ఇక్కడ పార్కింగ్ సరిపోవడం లేదు, లోపల హాల్స్ సరిపోవడం లేదు. సో దీనికి సంబంధించి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? తర్వాత ఈ హైకోర్టుకు రావడానికి రోడ్ ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, టీ కావచ్చు, క్యాంటీన్ కావచ్చు, ఇవేమీ లేక ఇబ్బంది పడతాం కావచ్చు, ఏంటి మాకు ఈ అవస్థ అని చెప్పేసి కూడా వీళ్ళు బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఈలోపు
అన్నీ కంప్లీట్ అవ్వకుండానే హడావుడి చేసేసి ఈ హైకోర్టు విభజన జరిగింది అని చెప్పి మరో న్యాయమూర్తి కావచ్చు లేదంటే మధ్యలో వేరే లాయర్ కావచ్చు కలగజేసుకోవడంతో ఒకసారిగా ఈమె ఏమన్నారంటే అదేదో అయిపోయింది అదే అయిపోయింది ఇప్పుడు జరగాల్సింది ఏంటో చూడండి అన్న వేళ కూడా ఇక్కడ హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో మొత్తంగా దీని కంక్లూజన్ ఏంటి అన్నప్పుడు ఈరోజు ఎవరైతే తీర్పు చెప్తారో ఆ తీర్పు చెప్పేవారు సైతం ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు? వారికి ఉండటానికి సరైన స్థలం లేక ఎందుకు అటువంటి అవస్థ వారికి వచ్చింది అన్నప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వారిని పునఃసమీక్షిస్తామని చెప్పేసి రోజుల తరబడి నెలల తరబడి ప్రస్తుతున్నటువంటి ప్రభుత్వం తాత్సారం చేయటం అని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనీసం మరి హైకోర్టు చీఫ్ జస్టిస్ అన్ని తర్వాత అయినా సరే ఆయన వ్యాఖ్యలను అర్థం చేసుకుని అయినా సరే ప్రస్తుతం గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుంటుందో చూడాలి. మొత్తానికైతే కప్పు టీ తాగడానికి కూడా మాకు దొరకటం లేదని చెప్పి ఎవరైతే లాయర్లు బాధను వ్యక్తం చేస్తున్నారో ఆ బాధని ఇప్పటికైనా ప్రభుత్వం కనుక అర్థం చేసుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రజానీకం కూడా కోరుకుంటూ ఉంది.